రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు ఎంత మామూలుగా వినిపిస్తూ ఉంటాయో సవాళ్ళు కూడా ఈ మధ్యన అంతే కామన్ అయిపోయింది అంటే ప్రజలకు కూడా విని విని పుట్టింది ఏదో వీళ్ళు అలా అంటారంటే చేసేది ఏమి ఉండదు మాట్లాడితే రాజీనామా చేసేస్తానంటారు మాట్లాడితే మా పదవులు వదిలేస్తామంటారు అంత మించి ఏముండదు అని ఒక ప్రజల్లోకి ఒక కామన్ పాయింట్ అయిపోయింది రాజీనామా అనేది లేదంటే మా పదవులు త్యాగం చేస్తామనేది అయితే మళ్ళీ ఒకసారి అదే రిపీట్ అవ్వడం ఈ అమరావతి రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో మూడు రాజధానుల ఏర్పాటున ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీర్తా అమరావతిలోని స్థాయి రాజధాని ఏర్పాటు చేయాలని ఎందుకంటే తప్పులేదు పోరాటాలు చేయడంలో ఉద్యమాలు చేయడంలో వాళ్ళ డిమాండ్లు పరిష్కరించుకోవడానికి డిమాండ్ల సాధన కోసం చట్టాలకి లోబడి ఏదైనా చేయొచ్చు ఓకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే చేస్తుందని అనుకోవచ్చు అయితే ఇక్కడ రాజకీయ కోణంలో కొన్ని కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నప్పుడు మొన్నటి వరకు రాజీనామాలు చేస్తానని చెప్పడం ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ప్రకటన చంద్రబాబు గారు చేసిన ప్రకటన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్ అని అనుకోవాలి మేబీ అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే మా పదవులు వదిలేస్తామని అంటే ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే వైసీపీ నేతల వైపు నుంచి తాజాగా రేజైన పాయింట్ ఒకవేళ నిజంగా వీళ్ళ పదవులు వదిలేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏముంది అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు వైసీపీ ఒకవేళ ప్రతిపక్ష హోదాలో ఉంటే ఒకవేళ అధికార పక్షంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ పదవులు వదిలేస్తే అప్పుడేమన్నా చ జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా అధికారిక అధికారంలోకి వచ్చి సీఎం అయిపోతారేమో అనేది ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన దగ్గర ఆల్రెడీ నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయి నూట యాభై స్థానాలు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ముగ్గురు ఇరవై ఇరవై మూడు మందిలో ముగ్గురు ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అక్కడ చూసుకుంటేనే మొత్తం నూట యాభై ఐదు స్థానాలు ఇప్పుడు వైసీపీలో ఖాతాలో ఉన్నట్టు లెక్క ఇంకా కొత్తగా ఈ ఇరవై మంది ఒకవేళ పదవులు వదిలేస్తే కనుక అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అయితే దాని గురించి ఎందుకు ఈయన మూడు పదమూడు రాజధానుల పదమూడు జిల్లాల అభివృద్ధిని ఎందుకు ఈయన కాదంటారు ఎందుకు వదులుకుంటారు ప్రజలందరికీ ఒక హామీ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి పదమూడు జిల్లాలను అభివృద్ధి చేస్తాము ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి అవుతుంది అనేది ఓకే కొత్తగా ఉంది కాన్సెప్ట్ ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు అన్ని జిల్లాల ప్రజలు కూడా స్వాగతించారు సోయానా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది సో ఇంకా కొత్తగా మేము రాజీనామాలు చేసేస్తాం మేము మా పదవులు త్యాగం చేసేస్తామనే మాటకు దానివల్ల కలిసి వచ్చేదేముంది అసలు దా అటువంటి అంటే నిజంగా రాజీనామా చేయాలన్నా నిజంగా పదవులు త్యాగాలు చేయాలన్నా ఒకవేళ పోరాటం నిరసన వ్యక్తం చేస్తే నిజంగా చేయాలి పోనీ బీటెక్ రావు గారు చేశారు ఆయన ఓకే ఆయన స్పీకర్ ఫార్మేట్లో చేస్తారు ఏ ఫార్మేట్లో చేశారో మొత్తం మీద రాజీనామా చేస్తున్నా ఒక అయితే పంపించారు ఆ రాజీనామా యాక్సెప్ట్ అయినా కాకపోయినా పోనీ అలాగా రాజీనామాలకి సిద్ధపడుతున్నారా అంటే అందరూ ఒకే తాటి మీద లేరు అందుకే ఎవరు రాజీనామాలు చేయడానికి ముందుకు రావట్లేదని పోనీ చంద్రబాబు గారైనా రాజీనామా చేస్తారా అంత సాహసం చేస్తారంటే ఆయన కూడా అవసరమైతే చేస్తా అవసరమైతే చేస్తామంటున్నారు తప్ప రాజీనామా చేయడం ఒక క్షణం పట్టదు అంటున్నారు తప్ప ఆయన కూడా రాజీనామా చేసింది దాకలేదు అవసరమైతే చేస్తామంటే మరి తెలుగుదేశం పార్టీ ఇది చాలా అవసరం కదా అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది చాలా అతిపెద్ద అవసరం వాళ్ళకి మరి ఎంతకు మించిన అవసరం కూడా ఏమైనా ఉంటుందా ఒక క్షణం పట్టదు మాకు ఎంత మించిన క్షణాలు ఇంకేమన్నా ముందు ముందు ఉన్నాయా ఎంత మించిన పెద్ద సమస్య ఇంకేమన్నా ఉందా ఇది అందరికీ ప్రతిష్టాత్మకమే మూడు రాజధానుల ఏర్పాటు అనేది వైసీపీ ప్రభుత్వానికి ఎంత ప్ర ప్రతిష్టాత్మక నిర్ణయం దాన్ని అడ్డుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీకి కూడా ప్రతిష్టాత్మక నిర్ణయమే సో అలాంటప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేయరు ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్నది చేస్తున్నారు వేలేదో సవాల్ విసిరారు ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకోవాలి మీరు రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచి చూపించంటే ఇప్పుడు ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టే పరిస్థితి ఉందా ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ టైంలో ఇప్పుడు రాజీనామాలు చేయడం మళ్ళీ ఎలక్షన్ పెట్టడం ఇవన్నీ జరగదు ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు పోనీదో ఒకటో రెండో స్థానాల్లో తేడా వచ్చి గెలుచుకున్నారు మ్యాజిక్ ఫిగర్ కంటే అని అనుకోవచ్చు అసలు సంబంధం లేదు కదా ఇరవై మూడు స్థానాలు ఎక్కడ నూట యాభై స్థానాలు ఎక్కడ సో ఇటువంటి నేపథ్యంలో పదవులు త్యాగం చేస్తామని చెప్పి మళ్ళీ కొత్త మీద కొత్త అంశం తెర మీద తీసుకురావడం చంద్రబాబు గారు ఇవన్నీ ఏదో ఒక బెదిరింపు ధోరణి లేదంటే మేము ఏదో ఉద్యమం చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం అని చెప్పడం తప్ప అంతకుమించి కలిసి వచ్చేది ఏం లేదు అంతకుమించి ఇంకొక స్టెప్ ముందుకు వేయడానికి కూడా టీడీపీ నేతలు సిద్ధంగా లేరు అని అర్థం అవుతుంది ఈ సవాళ్ల వల్ల అనేది ఇప్పుడు వైసీపీ నేతలు కూడా విమర్శ చేస్తున్నారు ఒక రకంగా ఈ ఇటువంటి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైట్ తీసుకోవడం తప్ప అనేది కూడా వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న వాదన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి